40 కోట్ల కామ్రేడ్. అర్జున్ రెడ్డి, గీతా గోవిందంతో విజయ్ దేవరకొండ స్టార్ మారిపోయింది. పెద్ద హీరోలతో సమానంగా విజయ్ సినిమాకి మార్కెట్ జరుగుతోంది. విడుదలకు ముందే విజయ్ సినిమా హాట్ కేక్లా అమ్ముడుపోతుంది. గీతా గోవిందం ఏకంగా 100 కోట్లు సాధించడంతో బయ్యర్లు విజయ్ సినిమా కోసం ఎగబడుతున్నారు. ఆ ఎఫెక్ట్ డియర్ కామ్రేడ్ పై పడింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ లాభాలు సాధించింది. థియేట్రికల్ రైట్స్ రూపంలో 40 కోట్ల రూపాయలు వచ్చేశాయి. డిజిటల్ శాటిలైట్ రూపంలో మరో 15 కోట్లు ఖాయం. అంటే 55 కోట్ల వ్యాపారం జరిగిపోయిందన్నమాట. యువతరం హీరోల్లో ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్న వాళ్ళెవరూ లేరు. ఇది విజయ్ స్టామినాకు నిదర్శనం. విజయ్ దేవరకొండతో రష్మిక జోడీ కట్టిన 2వ సినిమా ఇది. కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ కథ. ఇటీవల విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా విజయ్ రష్మికల ముద్దు హాట్ టాపిక్గా మారింది. ఈలోగానే ఈ సినిమా హాట్ కేక్లా అమ్ముడుపోవడం విశేషం.